నమస్కారం ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ నాయకుల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు అన్నారు మండలానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తూ బుర్దజల్లే కార్యక్రమం చేస్తున్నారు అన్నారు 2018 సంవత్సరంలో నీరు చెట్టు పథకం ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వమే కానీ స్థానిక మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చి మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకున్నాడని అందులో భాగంగానే పుదికనుమ ప్రాజెక్టు ద్వారా మండలానికి సాగు తాగునీరు అందించడానికి నీరు చెట్టు కార్యక్రమం ద్వారా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిక్కరెడ్డి కోసిగి మండల అభివృద్ధికి ప్రయత్నం చేస్తే బసలదొడ్డి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడి ద్వారా హైకోర్టు స్టే తీసుకువచ్చి అభివృద్ధికి అడ్డుపడింది వైసీపీ నాయకులు కాదా అని టీడీపీ నాయకులు మండిపడ్డారు వైసీపీ నాయకులకు ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ వ్యక్తిగత విమర్శలు చేయడానికి కాదని అన్నారు ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు గ్రామాలలో రోడ్లు డ్రైనేజీ పనులు ఎక్కడా చేపట్టకపోవటం సిగ్గుచేటన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింతలగేని నరసరెడ్డి చిలుకా తాయన్న నాడిగేని తాయన్న దుబ్బిరెడ్డి కపిటి తాయన్న భీమయ్య కప్పయ్య రెడ్డన్న వెంకటేష్ ఈరయ్యలు పాల్గొన్నారు మంచిది కాదని మేము ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి సవ్యంగా చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు నీరు చెట్టు కార్యక్రమం ఒక పథకం ప్రవేశపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు 2018 ఆ పథకం కూడా అడ్డుపడడానికి ఆనాటి ఎమ్మెల్యే గారు మంత్రాలయం బాలనారెడ్డి గారు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకుని రావడం జరిగింది దాన్ని కూడా పులికనమ ప్రాజెక్టు ద్వారా ఒక సాగునీరు అందించాలని నీరు చెట్టు కార్యక్రమం పథకం కింద మన మంత్రాలయం నియోజకవర్గం అయినటువంటి పాలకుతి తిక్కరెడ్డి గారు ఆ రోజు బసలతోటి గ్రామానికి కూడా ఒక పులికనముక ద్వారా కాలువ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా మన బసలతోటి గ్రామానికి చెందిన మన వైఎస్ఆర్ నాయకులు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం కూడా జరిగింది దాని ద్వారా ఆ రోజు రెండు మనకు కాలువలుగానే ఏర్పాటు చేసింటే ఈరోజు కోసికి ప్రజలు సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఈరోజు పంట పొలాలు బాగుండేవి అలే అదేవిధంగా కాకుండా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మళ్ళా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదని ఈరోజు కూడా మళ్ళా మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఓటు వేసినారు ప్రజలు తీర్పిచ్చినారు మీరు అభివృద్ధి చేయాలా ఏ పార్టీ వాళ్ళైనా కూడా మీరు కోసికి గ్రామాన్ని అభివృద్ధి చేయాలా ఈ నాలుగు మండలాలని అభివృద్ధి చేయాలని ఒక దృక్పథంతో వాళ్ళు శివభావంతో చేయాలి అలాంటిదే ఈరోజు ఎవరో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ మీద ఖండించడం మంచి పద్ధతి కాదు ఇది